मंदिर ओपनिंग संदर्भंग राम प्रतिष्ठ जो सदर्भंग माने स्कूलों गार मंदिर विद्यार्थिनी विद्यार्थुरा तो राम बाणम श्रीराम आकृति अद्भुत प्रदर्शन चेस्तु वारी गुरिंची वारी गोपतन गुरिंची पिल्लकु चेप्पामु तरह अट्टे प्रदर्शन एदैतुंदो मुख्यंगा ఈ 22వ తారీఖున ప్రారంభోత్సవం కాబోయేటువంటి ఆ మందిర నేపథ్యం దృష్టి పెట్టుకొని మా పిల్లలకు వారి గొప్పతనం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శ్రీరాముడు కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, సగుణాలు కలిగినటువంటి ఒక గొప్ప మహానుభావ మా దేవుడు. అతనికి ఒక మంచి తమ్ము, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక తండ్రికి తనయుడిగా, ఒక మంచి భర్తగా, సమాజంలో ఒక ఆదర్శమూర్తిగా ఏ రూపంగా చూసుకున్నా రాముడు అన్ని రకాల సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అందరికి ఆదర్శము. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అది మతాలకు అతీతంగా ఆయనకు మంచి మూర్తివత్వం గల వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వం గల దేవుణ్ణి మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని 22 తారీఖు నాడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. నిజంగా మన భారతీయులందరికీ గర్వకారణం. కేవలం భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏ మతమని అనకుండా ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ఇండోనేషియా, థాయిలాండ్లో కూడాను ఒక ఈ పర్టికులర్ డే నాడు వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారంటే మన రాముడి యొక్క గొప్పతనము కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిమిడీకృతమై ఉన్నది. ఇప్పుడు ఈ నేపథ్యంగా ఇక్కడ ముఖ్యంగా మా మానేర పాఠశాలలో పాఠశాలలకు విభరిస్తున్న గొప్పతనము ఆ నేపథ్యంలోనే పిల్లలతో కొన్ని ప్రదర్శన చేయించడం జరిగింది. ఇది ఏదైతుందో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని అతని అనుగుణంగా అతని యొక్క గుణగణాలను నేర్చుకున్నట్టయితే కనుక అసలు మనకు ఏ పోలీస్ వ్యవస్థ ఎక్కడుండదు. అందరికీ అతను ఒక ఆదర్శమూర్తి, ప్రపంచానికి ఒక ప్రశాంత, ఒక పీస్ఫుల్, ఒక శాంతికి స్వరూప, ఒక మారు రూపం శ్రీరామచంద్రుడు. కాబట్టి ఇది ఇతను శ్రీరామచంద్రుడు మతాలకు అతీతంగా అందరికీ ఆరాధ్య దైవం అని భావిస్తున్నాను.